हेलो स्टूडेंट्स, वेलकम टू अचीवर्स अकाडमी। अचीवर्स अकाडमी चैनल लो तिरिगि अंदरिकी कूडा स्वागतम। ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారైతే బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది। వరుసగా 5వసారి 5th టైం ఇన్ ఎ రో నిర్మలా సీతారామన్ గారు ఈ రోజు బడ్జెట్ ని ప్రవేశపెట్టారు। సాధారణంగా బడ్జెట్ డాక్యుమెంట్ ని మనం చూస్తే లేమెన్ అంటే కామన్ పీపుల్ కి ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటుంది బడ్జెట్ పైన, అసలు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏ రకమైన అండర్స్టాండింగ్ ఉండాలి, సామాన్యులందరూ కూడా ఏ ధర పెరగబోతుంది, ఏ ధర తగ్గబోతుంది, రబ్బర్ ధర పెరుగుతుందా, బంగారం ధర పెరుగుతుందా, దానిపైనటువంటి కస్టమ్ డ్యూటీ పెరుగుతుంది, ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ధరలు తగ్గుతున్నాయి, అదే రకంగా మొబైల్ ఫోన్ల యొక్క ధరలు తగ్గుతున్నాయి। సో ఇట్ ఇస్ అ బేసిక్ నాలెడ్జ్ విచ్ ఎవ్రీ ఇండియన్ విల్ హ్యావ్ టుడే, కానీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు మాత్రం కొద్దిగా డీటెయిల్డ్ అనాలిసిస్ అన్నదే ఈ బడ్జెట్ సంబంధించి ఉండాలి। ఇది ఎకానమీలో కూడా ఒక ఇంపార్టెంట్ కాంపోనెంటే। నిన్న మనం ఎకనామిక్ సర్వే మనం చూడడం జరిగింది, ఎకనామిక్ సర్వే ఎవరైనా కూడా మిస్ అయితే ఫస్ట్ ఎకనామిక్ సర్వే చూడండి, తర్వాత బడ్జెట్ని కూడా మీరు కంటిన్యూ చేయండి। అదే మాదిరిగా మనం చూసుకుంటే ఇంతకుముందు చెప్పినట్టు నిర్మలా సీతారామన్ గారు 5th టైం ఇన్ అ రో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది, లైక్ మన్మోహన్ సింగ్ కూడా 5 times కంటిన్యూస్గా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది, అదే రకంగా పి చిదంబరం కూడా కంటిన్యూస్ బడ్జెట్ని ప్రవేశపెట్టినారు, మొరార్జీ దేశాయ్ హ్యావ్ ప్రెసెంటెడ్ కంటిన్యూస్ బడ్జెట్. సో వీళ్ళందరి యొక్క సరసన నిర్మలా సీతారామన్ గారు కూడా చేయడం జరిగింది। దాంతోపాటుగా దాదాపుగా 45 లక్షల కోట్ల రూపాయలకు బడ్జెట్ని కేటాయించడం జరిగింది, బడ్జెట్ని అయితే ఈరోజు రూపొందించి ప్రవేశపెట్టడం జరిగింది। ఇంత ఒక చిన్న బేసిక్స్ అయితే మీకు తెలుసు, బడ్జెట్ని రూపొందించేది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, వివిధ రకాల అధికారులు దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు బడ్జెట్ ప్రిపరేషన్లో। ఈ బడ్జెట్ ప్రిపరేషన్లో ఎవరెవరైతే అధికారులు ఇన్వాల్వ్ అయి ఉంటారో ఆ అధికారులందరికీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ అధికారులందరికీ కూడా నిర్మలా సీతారామన్ గారు సాంప్రదాయంగా ఒక పార్టీని హోస్ట్ చేస్తారు। ఆ పార్టీని మనం ఏమంటామంటే హల్వా సర్మని అంటాం, ఏమంటామా హల్వా సర్మని అని చెప్పి ఆ పార్టీని మనం చెప్పుకోవడం జరుగుతుంది। సో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి షణ్ముఖం శెట్టి। షణ్ముఖం శెట్టి ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు ప్రెజెంట్ ద బడ్జెట్ ఇన్ ఇండియన్ హిస్టరీ, ఐ మీన్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా। అదే రకంగా 1999 వరకు బ్రిటిష్ ట్రెడిషన్ మనం ఫాలో అయ్యేటోళ్ళము, అంటే బడ్జెట్ను మనము సాయంత్రం 5 గంటలకు మనం బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టేవాళ్ళము, కానీ తర్వాత ఆ ట్రెడిషన్ని మార్చి వీఆర్ ప్రెజెంటింగ్ ద బడ్జెట్ యాట్ మార్నింగ్, అంటే ప్రొద్దున పూట మనం బడ్జెట్ని ప్రవేశపెడతా ఉన్నాము। అదే రకంగా చూసుకుంటే బడ్జెట్ను ఫిబ్రవరి లాస్ట్ వర్కింగ్ డేన ఇంతకుముందు ప్రవేశపెట్టే వాళ్ళము, టిల్ 2017 మనకు బడ్జెట్ యూస్ టు బి ప్రెజెంటెడ్ ఆన్ లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి, కానీ తర్వాత మనము ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరికి మనం మార్చడం జరిగింది। ఎందుకు అనంటే ఓట్ ఆన్ అకౌంట్ అనేటువంటి ఒక ఇష్యూ వస్తుంది, అంటే బడ్జెట్ ఆమోదం పొందడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది, కానీ బడ్జెట్ అనేది రిలీజ్ కావడం లేదు, దట్ ఈస్ ఓట్ ఆన్ అకౌంట్ అన్నటువంటి ఒక ఇష్యూని సాల్వ్ చేసుకోగలుగుతాము। రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్తో కలిపింది కూడా ఇదే సంవత్సరంలో, రైల్వే బడ్జెట్ ఈస్ బీయింగ్ మర్జ్డ్ విత్ జనరల్ బడ్జెట్. అర్లియర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అక్వర్త్ కమిటీ రికమెండేషన్, అక్వర్త్ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల ఆధారంగా రైల్వే బడ్జెట్ని జనరల్ బడ్జెట్ని సపరేట్ చేయడం జరిగింది, కానీ 2017లో రైల్వే బడ్జెట్ హ్యాస్ బీన్ మర్జ్డ్ విత్ ద జనరల్ బడ్జెట్. ఇది ఎవరు రికమెండ్ చేస్తున్నాను అంటే బిబేక్ దేబ్రాయ్ హ్యావ్ రికమెండెడ్ ఫర్ దిస్ పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఆల్సో. ఇంకొక పాయింట్ ఇక్కడనే గుర్తుపెట్టుకోండి, బడ్జెట్లో మనకు ప్లాన్డ్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటే ప్రణాళికా ఖర్చు, ప్రణాళికేతర ఖర్చు అనే రెండు రకాల అంశాలు ఉండేవి, వాటిని కూడా తొలగించి అంటే ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటే సంథింగ్ విచ్ ఆర్ ద కంపల్సరీ పేమెంట్స్ బై ద గవర్నమెంట్, అంటే ప్రభుత్వం తప్పకుండా ఏదైతే ప్రణాళికలో ఏదైతే ప్రణాళిక అంటే 5-year plans ప్రకారంగా ఇచ్చేటటువంటి ఖర్చులు ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్. నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటే దట్ ఈస్ అ కంపల్సరీ పేమెంట్, లైక్ పెన్షన్స్ కావచ్చు, సాలరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా. ఓకే, సో ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ విల్ డన్ అవే విత్, ఈ రెండింటిని కూడా తొలగించి నౌ వీఆర్ ఓన్లీ కాలింగ్ ఇట్ యాస్ ద గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో మనకు అసలు ఇంపార్టెంట్ ఏంటి, వాట్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ దిస్ బడ్జెట్ డాక్యుమెంట్. ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో చూసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిక్చర్ వస్తుందని నేను మీకు పిక్చర్ కూడా చూపిస్తాను కొద్దిసేపట్లోనే, రూపీ
కమ్స్ ఫ్రమ్ రూపీ గోస్ టు. అంటే ఒక రూపాయి మనం చూసుకుంటే భారతదేశం యొక్క ఖర్చు ఏ రకంగా మనం పెడుతున్నామో, భారతదేశం యొక్క ఆదాయం అంటే రెవెన్యూ ఎక్కడి నుండి వస్తుంది, రూపీ కమింగ్ ఫ్రమ్, రూపీ గోయింగ్ టు అనేటువంటి ఒక ఇంపార్టెంట్ డేటా, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. దాంతోపాటుగానే బడ్జెట్లో ఫిస్కల్ డెఫిసిట్ కానీ ప్రైమరీ డెఫిసిట్ కానీ, అదే రకంగా వి విల్ బీ హ్యావింగ్ సంథింగ్ కాల్ రెవెన్యూ డెఫిసిట్. ఈ డెఫిసిట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఆబ్జెక్టివ్స్ని గురించి మనం మాట్లాడతాము. అదే రకంగా ఏమైనా థీమ్స్ ఉన్నాయా బడ్జెట్లో, ఏమైనా థీమ్ ఉంటే ఆ థీమ్ గురించి మనం మాట్లాడుకుందాము. దాంతోపాటుగా బడ్జెట్లోనే వీ విల్ బి డిస్కసింగ్ అగైన్ అబౌట్ సెక్టోరల్ అలొకేషన్, అంటే ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేస్తున్నారు అనేటువంటి ఐడియాని కూడా ఈరోజు ఈ క్లాస్లో మనము డిస్కషన్ అయితే చేద్దాము. సో బడ్జెట్ విల్ బి ప్రెజెంటెడ్ ఆన్ ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరి. ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ఫిబ్రవరిన బడ్జెట్ ప్రవేశపెట్టే కంటే ముందు రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి. ద ప్రయర్ కన్సెంట్ ఆర్ ద ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ మ్యాండేటరీ. నిన్న మనం చూడడం జరిగింది, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రసంగించడం కూడా జరిగింది. ఓకే, సో వాట్ ఎవర్ ఐఎమ్ డిస్కసింగ్ నౌ ఇట్ ఈస్ డైరెక్ట్లీ బీంగ్ టేకెన్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వెబ్సైట్ నుండే మనం తీసుకోవడం జరిగింది. సో ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆజాదీకా అమృత్ కాల్, ఆజాదీకా అంటే 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత, మనం అబ్జర్వేషన్ చేసుకున్న తర్వాత దిస్ ద ఫస్ట్ బడ్జెట్. ఏం చెప్పినానన్నా నేను, ఇట్ ఈస్ ద ఫస్ట్ బడ్జెట్ ఆఫ్ ఆజాదీకా అమృత్ కాల్. ఓకే, ఆజాదీకా అమృత్ కాల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ సందర్భంలో, మొట్టమొదటి బడ్జెట్. ఇంకొకటి, మోదీ గవర్నమెంట్ 2.0 అంటాం. 2.0 అంటే ఇప్పుడు రెండవసారి మోదీ ప్రభుత్వం 2024లో ఎన్నికలకు పోబోతుంది కాబట్టి, వెళ్ళబోతుంది కాబట్టి 2024 కన్నా ముందు సెకండ్ మోదీ గవర్నమెంట్కి ఇది లాస్ట్ ఫుల్ టైం బడ్జెట్. ఏం చెప్పినానన్నా నేను, సెకండ్ మోదీ గవర్నమెంట్కి దిస్ ఇస్ ద లాస్ట్ ఫుల్ టైం బడ్జెట్. సో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. సో మనకు విజన్ ఆఫ్ ఆజాదీకా అమృత్ కాల్, ఆజాదీకా అమృత్ కాల్ విజన్ ఏంటో చెప్పినారు. సప్తరిషి ప్రయారిటీస్ అంటే భారత ప్రభుత్వం యొక్క ముఖ్యమైన ఎజెండా ఏమిటి, ముఖ్యమైన ఉద్దేశాలు ఏమిటో కూడా ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో ప్రస్తావన చేయడం జరిగింది. విజన్ ఫర్ ఆజాదీకా అమృత్ కాల్, ఆపర్చునిటీస్ ఫర్ సిటిజన్ విత్ ఫోకస్ ఆన్ ద యూత్, గ్రోత్ అండ్ జాబ్ క్రియేషన్, స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. అంటే యువత పైన ఫోకస్, ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేస్తామన్నారు. అదే మాదిరిగా స్టేబుల్ మ్యాక్రో ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఎక్కువ లోట్లు లేకుండా, ఎక్కువ నష్టాలు లేకుండా ఒక స్థిరమైన ఆర్థిక వ్యవస్థను రూపొందిస్తామనైతే ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు పేర్కొనడం జరిగింది. సప్తరిషి ఎగ్జామినేషన్లు అడుగుతారు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ అ సప్తరిషి స్ట్రాటజీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లేదా ఎగ్జామినేషన్ ఇట్లా కూడా అడుగుతారు, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ ద సప్తరిషి స్ట్రాటజీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మీకు ఎట్లా చేస్తారంటే 1, 2, 3, 4, 5 ఇట్లా ఇచ్చి ఆప్షన్ ఏ 1, 2, 3, ఆప్షన్ బి 2, 3, 5, ఆప్షన్ సి 3, 4, 6 ఈ రకంగా డిఫరెంట్ ప్రెజెంటేషన్ అండ్ కాంబినేషన్లో మిమ్మల్ని ప్రశ్నలు అయితే అడుగుతూ ఉంటారు. కాబట్టి దీంట్లో ఫస్ట్ ఫోకస్ ఏందమ్మా, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్, రీచింగ్ ద లాస్ట్ మైల్, అంటే ప్రతి పేదవాడికి కూడా మనము సంక్షేమం అన్నది అందించగలగాల, యువశక్తి, యూత్ పవర్, ఫైనాన్షియల్ సెక్టార్, ఇక్కడ మనం మాట్లాడతాం ఫైనాన్షియల్ సెక్టార్లో కొన్ని మార్పులు, చేర్పులు, రుణాలపై మార్పులు, అదే రకంగా ట్యాక్సేషన్లో కూడా కొన్ని మార్పులు. ఈ సంవత్సరం మనం చూసుకుంటే దాదాపుగా 7 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది మనం కల్పించడం జరిగింది. మధ్యతరగతి కుటుంబాలకు ఇది నిజమైన ఒక వరంగా అని మనం చెప్పవచ్చు. 2024 ఎన్నికలను ఫోకస్ చేయడం దానికే ఈ రకమైన స్ట్రాటజీస్ పెడుతున్నారనైతే కొంతమంది చెప్తున్నారు. కానీ ఇది నిజమైన ఆర్థిక వ్యవస్థలో ఇది నీడ్ ఆఫ్ ది అవర్. ఎందుకనంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమా, బడ్జెట్లో మనకు 2 కాంపనెంట్స్ ఉంటాయి, ఒకటి రెవెన్యూ, ఇంకొకటి క్యాపిటల్. బడ్జెట్లో వీ విల్ హ్యావ్ 2 డిఫరెంట్ కాంపనెంట్స్, రెవెన్యూ అండ్ క్యాపిటల్. ఇక్కడ రెవెన్యూ అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది, రెవెన్యూ రిసిప్ట్స్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటుంది. అంటే ఏదైనా కూడా ఒక ఖర్చు
అసెట్ క్రియేషన్ చేస్తున్నది అని అంటే దట్ ఈస్ క్యాపిటల్. అంటే ఏదైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక కొత్త రైల్వే లైన్, ఒక కొత్త రోడ్ నెట్వర్క్, ఒక కొత్త బ్రిడ్జ్, ఒక కొత్త హాస్పిటల్, ఒక కొత్త స్కూల్, ఒక కొత్త కాలేజో క్రియేట్ చేస్తున్నాం అని అంటే దట్ ఈస్ అ క్యాపిటల్. అసెట్ క్రియేట్ చేస్తున్నట్టు ఒక ఆస్తిని మనం నిర్మాణం చేయగలగాల. అదే రోజువారీ ఖర్చులు, సంక్షేమంపై ఖర్చులు, వెల్ఫేర్ పైన మనం పెట్టేటటువంటి ఖర్చులన్నీ కూడా మనం రెవెన్యూలో చూపించడం జరుగుతుంది. సో ఎప్పుడైనా కూడా క్యాపిటల్ వైపు మనం పెట్టుబడులు ఎక్కువ పెడితే, కేటాయింపులు కనుక ఎక్కువ చేస్తే అప్పుడు ఏమవుతుందనంటే ఈ తరం మాత్రమే కాకుండా భవిష్య తరాలు కూడా బాగుంటాయి. అంటే నాట్ జస్ట్ దిస్ జనరేషన్ బట్ ద జనరేషన్స్ టు కమ్ విల్ ఆల్సో బి బెనిఫిటెడ్ విత్ ద డెవలప్మెంట్ ఆఫ్ టుడే. ఓకే, కానీ ఎలక్షన్ టూల్గా బడ్జెట్ని వాడుకుంటాం కాబట్టి రెవెన్యూ పైననే అది మనకు అసెట్ క్రియేట్ చేయకపోయినా కూడా దానిపైన ఎక్కువ ఖర్చులు మనము చేస్తూ ఉంటాం. సో అమృత్ కాల్కే ఇంకొకటి ఏంటంటే గ్రీన్ గ్రోత్, అంటే మనము ప్రాజెక్ట్ గ్రీన్స్ని మనం ప్రమోట్ చేస్తున్నాము, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చేస్తూ సస్టైనబుల్ డెవలప్మెంట్ని మనం ప్రమోట్ చేయాలా, అన్లీషింగ్ ద పొటెన్షియల్, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇవన్నీ కూడా సప్తరిషి స్ట్రాటజీ, అంటే సప్తరిషి 7 ప్రయారిటీస్ ఆఫ్ ఆజాదీ కా అమృత్ కాల్. ఈ 7 రంగాలపైన అత్యధిక ప్రాధాన్యతను నిర్మలా సీతారామన్ గారు అయితే చూపించడం జరిగింది. వ్యవసాయ రంగంలో ఈ సంవత్సరం ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ పెరిగింది, దాదాపు 315 మిలియన్ టన్స్ యొక్క ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఫుడ్ గ్రెయిన్ కన్నా కూడా ఇన్ఫ్యాక్ట్ హార్టికల్చర్ ప్రొడక్షన్ కూడా మనం ఎక్సీడ్ చేయడం జరిగింది. హార్టికల్చర్ అంటే ఉద్యానవనాల యొక్క ఉత్పత్తి కూడా మనం పెంచడం జరిగింది. అదే రకంగా రైతులకు ఇచ్చేటటువంటి రుణాల యొక్క పర్సంటేజ్ కూడా పెంచడం జరిగింది. ఫార్మర్స్ loans have also been increased. Okay, so agriculture and cooperatives, agriculture allied sectors anni kuda manam deentlo choopeyadam jarigindi. Building digital public infrastructure, horticulture clean plant program, endukarante ee program very important ma horticulture lo. Integrated development of horticulture, okay, integrated హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి, ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IHDI అంటాం, IHDI. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మా. ఈ స్ట్రాటజీని మనం ఎప్పటిలోపు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. హార్టికల్చర్ షుడ్ బి గివెన్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే అది మనకు ఎక్కువ అవుట్పుట్ని, ఎక్కువ రాబడిని మనకు తీసుకొని వస్తూ ఉన్నది. నెక్స్ట్, మేకింగ్ ఇండియా గ్లోబల్ హబ్ ఫర్ మిల్లెట్స్. శ్రీ అన్నా ఈజ్ రిలేటెడ్ టు వాట్? శ్రీ అన్నా అన్నది దేనికి సంబంధించినది అని అంటే అది మిల్లెట్స్ ఉత్పత్తి సంబంధించినది. నెక్స్ట్, సెట్టింగ్ అప్ అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్, అదే ఫర్ ఎన్కరేజింగ్ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్స్. ఓకే, అగ్రికల్చర్ యాక్సిలరేటర్ ఫండ్ అనేది అది దేనికి సంబంధించినది అని అంటే అది దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ మోర్ విత్ ద స్టార్ట్అప్స్ ఇన్ రూరల్ ఎకోసిస్టమ్. మళ్ళీ 20 lakh crore అగ్రికల్చర్ క్రెడిట్ టార్గెటెడ్ అట్ యానిమల్ హస్బెండరీ, డైరీ అండ్ ఫిషరీస్ సెక్టర్. 2,00,000 crore rupees రాబోయే కాలంలో దీనికి కేటాయించబోతున్నారు. సో రికార్డ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రికార్డ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ దాదాపు వి హావ్ టచ్డ్ మోర్ దాన్ 315 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022. అదే మాదిరిగా ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు పేర్కొన్న ఇంకొక ఐడియా ఏంటిదనంటే మోర్ క్రెడిట్ టు ద అగ్రికల్చర్ సెక్టార్, వ్యవసాయ రంగంలో ఇచ్చేటటువంటి రుణాలను కూడా పెంచడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 186 lakh crores have been actually allotted to the agriculture credit, అంటే వ్యవసాయ రుణాలు. మళ్ళీ ఆ వ్యవసాయ రుణాలు ఇస్తాము, ఆ రుణాలపై కావాల్సినటువంటి వడ్డీ 7% వడ్డీ ఉంటుంది. దాదాపుగా రుణాలు ఎట్లా ఇస్తామో మనము కేసీసీల ద్వారా ఇస్తాం, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అంటాం. అదే రకంగా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల ద్వారా ఇస్తాము, ఆర్ఆర్బిల ద్వారా ఇస్తాము, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ద్వారా కూడా మనము రుణాలు అన్నది ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరిగా వీ కెన్ ఆల్సో గివ్ ద లోన్స్ త్రూ సమ్ కోఆపరేటివ్స్, అంటే కోఆపరేటివ్స్ ద్వారా కూడా మనం లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రపోజ్ చేస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ చేసి వడ్డీలో ఒక రకమైన డిస్కౌంట్ ఇచ్చి, ఒక రకమైన రాయితీని ఇచ్చి దీన్ని 4% చేస్తారు. మళ్ళీ వడ్డీని మాఫీ చేస్తారు, మళ్ళీ రుణాలను మాఫీ చేస్తారు. ఇదొక సైకిల్ కొనసాగుతూ ఉన్నది భారతదేశంలో. ఓకే, హెల్త్ సెక్టార్లో చూసుకుంటే ఇక్కడి గుర్తుపెట్టుకొని కోవిడ్ పాండమిక్ వచ్చినా ఎంబడే మన ఫోకస్ అన్నది హెల్త్ పైన పెరిగింది. హెల్త్కి ఎంత మనం ఖర్చు పెట్టబోతున్నామనంటే
2.1% of GDP we are going to spend for health. Ade education no manu ganaka manam chusukunnatlayite 2023 2.9% of GDP vidya aarogyam ee rendu sectors GDP size ent undindi ade dadapu 198-199 lakh crore ఉన్నటువంటి జీడిపి సైజులో దాంట్లో మనము 2.1% అన్నది హెల్త్కి ఖర్చు పెడతామో అదే విద్యకైతే 2.9% అని చెప్పి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. అదే రకంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఏకలవ్య స్కూల్స్కి కేటాయింపులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా పెంచడం జరిగింది. 157 new nursing colleges to be established. అదే రకంగా సికిల్ సెల్ అనేమియా ఎలిమినేషన్ మిషన్, అనేమియా అనేటువంటి వ్యాధి నివారణకు ఒక మిషన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. న్యూ ప్రోగ్రామ్ టు ప్రమోట్ రీసెర్చ్ ఇన్ ఫార్మాసూటికల్స్, ఎందుకనంటే వ్యాక్సినేషన్లో భారత్ ఇస్ ద లీడర్, ఇండియా కోవిడ్ కానీ కోవాక్సిన్ కానీ భారతదేశంలో కంప్లీట్గా పూర్తిగా మనము 100% వ్యాక్సినేషన్ అయితే అచీవ్ చేయడం జరిగింది. ఇమ్యూనిటీ పవర్లో మనం మనంత ఆరోగ్యమైన దేశం ఏది కూడా లేదు అని చెప్పి మనం నిరూపించడం జరిగింది పాండమిక్ సమయాల్లో. సో అందుకని చెప్పి దీని ఫోకస్ అనేది మనం పెంచుకుంటా ఉన్నాం. ఓకే, జాయింట్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ టు బి ఎన్కరేజ్ వయా ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ద్వారా మనం కొత్త రీసెర్చ్ ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాము. అదే రకంగా మీరు చూసుకుంటే పిఎం కిసాన్ కింద ద బిగ్ అకామిడేట్స్ దట్ ఆల్. ఓకే, 9 crore డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ టు ద రూరల్ హౌస్ హోల్డ్స్, కొత్తగా 9 crore నల్ల కనెక్షన్లను కూడా ఇచ్చామని చెప్పి చెప్తా ఉన్నారు. క్యాష్ ట్రాన్స్ఫర్ ఆఫ్ రూపీస్ 2.2 lakh crore టు ఓవర్ 11.4 crore ఫార్మర్స్ అండర్ పిఎం కిసాన్, కిసాన్ సమ్మాన్ నిధి. ఏదైతే తెలంగాణలో రైతు బంధు పథకం ఉన్నదో అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేది కిసాన్ సమ్మాన్. ఆ కిసాన్ సమ్మాన్ కింద 2.2 lakh crore rupees చెల్లించినామని చెప్పి ప్రభుత్వం ఉంది. ఎంతమందికి అంటే 11.4 crore ఫార్మర్స్. ఈ సంవత్సరం 9.6 crore కొత్తగా ఉజ్వల యోజన కింద ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ను 9.6 crore మందికి ఇవ్వబోతున్నట్టు ప్రకటన చేయడం జరిగింది. ఉజ్వల అంటే ఫ్రీ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ ఆర్ అఫోర్డబుల్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ టు ద రూరల్ హౌస్ హోల్డ్స్. గ్రామీణ ప్రాంతాలలో ఉన్నవారికి అతి తక్కువ ధరలో అందుబాటులో ఉన్నటువంటి ధరలో ఎల్పిజి గ్యాస్ సౌకర్యం కల్పించడమే దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. 220 crore కోవిడ్ వ్యాక్సినేషన్స్ ఆఫ్ 120 crore persons 220 crore భారతదేశ జనాభా 130 crore 220 crore డోసుల వ్యాక్సిన్ను మనం వేసినామనంటే ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా 2 doses అయితే వేసినారని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ 44.6 crore persons అండర్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అండ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. జీవన్ జ్యోతి బీమా యోజన అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్, సురక్ష బీమా యోజన అంటే యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్. ఈ రెండు బీమా పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక ముఖ్యమైన పథకాలుగా మనం గమనించాలి. జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ సురక్ష బీమా యోజన కింద వి హావ్ కవర్డ్ సో మచ్ ఆఫ్ డెవలప్మెంట్ అని అయితే మనకు అర్థమవుతా ఉంది. 11.7 crore హౌస్ హోల్డ్ టాయిలెట్స్ కన్స్ట్రక్టెడ్, 11.7 crore నూతన టాయిలెట్స్ నిర్మించడం జరిగింది స్వచ్ఛ భారత్ అభియాన్ కింద లేదా స్వచ్ఛ భారత్ మిషన్ కింద. స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే 100% ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, 100% ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అనేటువంటి టార్గెట్తో రూపొందించినామో ఆ టార్గెట్ని అచీవ్ చేసేటటువంటి క్రమంలో ముందంజలో ఉన్నామని అయితే ఇక్కడ చెప్తా ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మా గ్రోత్ నిన్న కూడా మనం ఎకనామిక్ సర్వేలో చెప్పడం జరిగింది 6-6.8% గ్రోత్ ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్కి. ఈ సంవత్సరం 7% గ్రోత్ రేట్తో ఇండియా ముందుకెళ్ళబోతుంది. అర్బన్ ఎంప్లాయ్మెంట్ రేట్ అట్ 4-year low గడిచిన 4 సంవత్సరాల్లో లోయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉన్నది 7.2% అని చెప్తా ఉన్నాం. అదే జూన్ 2020లో చూడండి 20.9, అది కోవిడ్ టైమ్స్లో మనకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ని కూడా మనం తగ్గించుకోవడం జరిగింది. ప్రధానమంత్రి
వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ మిషన్ టు బి లాంచ్డ్ ఏదైతే లాస్ట్ మైల్ అంటే గ్రామీణ ప్రాంతాలకు ఇది చేరాలి, ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో లేరో గిరిజన ప్రాంతాలు కొండ ప్రాంతాల వరకు కూడా అభివృద్ధి చెందాలని చెప్పి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు బి గివెన్ టు ద ఫర్ సస్టైనబుల్ మైక్రో ఇరిగేషన్ ఇన్ డ్రాట్ ప్రోన్ రీజన్స్ ఆఫ్ కర్ణాటక. ఓకే, కర్ణాటకకు ఒక ప్రత్యేక అసిస్టెన్స్ ఇవ్వబోతా ఉన్నారు. 740 ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్, ఓకే, దీనికి టీచర్లను రిక్రూట్ చేయబోతా ఉన్నారు. భారత శ్రీ టు బి సెటప్ ఫర్ డిజిటైజేషన్ ఆఫ్ ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్, అంటే ప్రాచీన కాలంలో ఉన్నటువంటి కట్టడాలు కానివ్వండి, అదే రకంగా ఆధారాలు కానివ్వండి, లిపి కానివ్వండి, రాతలు కానివ్వండి, వాటన్నిటినీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి మనము భారత్ శ్రీ అనేటటువంటి ఒక డిజిటైజేషన్ మెకానిజంని తీసుకొని రాబోతా ఉన్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నాం. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవుట్లే 33.4% పెరిగింది. అంటే ఇంతకుముందు చెప్పిన మీకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉండాల రెవెన్యూ ఇన్వెస్ట్మెంట్ కన్నా, ఎంత 33.4% మనం పెంచినాము అంటే దాదాపుగా 10 లక్షల కోట్ల రూపాయలు. సో దీని గురించి ఇక్కడ మనం మాట్లాడదాము. ఒక్క నిమిషం. హయ్యెస్ట్ క్యాపిటల్ అవుట్లే ఆఫ్ 2.4 లక్ష క్రోర్, 2.4 లక్షల కోట్ల రూపాయలు రైల్వేకి కేటాయించడం జరిగింది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చింది, ఇతర కొత్త రైళ్లు, కొత్త లైన్లు, కొత్త జోన్లు అనేటువంటి విషయాలన్నీ కూడా మీరు చూస్తూనే ఉంటారు. ఓకే, పొటెన్షియల్ ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్, ఏదైతే మేక్ ఇన్ ఇండియా అని చెప్పి నేషనల్ డేటా గవర్నెన్స్ అని, వివాద్ సే విశ్వాస్ అని చెప్పి లెస్ స్ట్రింగ్ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్ ఎంఎస్ఎంఈ. సో ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే మనము పథకాన్ని ప్రవేశపెట్టామో దాంట్లో ఎక్కువగా కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్ పైననే ఫోకస్ ఉంది. సో ఈ గవర్నెన్స్ అనేటువంటి ఆస్పెక్ట్ని చాలా డీటెయిల్గా మనం డిస్కషన్ చేయవలసి ఉంటుంది, అది మనం గవర్నెన్స్లో మాట్లాడుకుందాము. సో గ్రీన్ గ్రోత్ ప్రధాన పిఎం ప్రణామ్ అంటే ప్రొవైడింగ్ ఆల్టర్నేటివ్ న్యూట్రియన్స్ ఫర్ అగ్రికల్చర్. ఓకే, ఆల్టర్నేటివ్ న్యూట్రియన్స్ అంటే ఏదైతే మనం ప్రస్తుతం ఇండియన్ అగ్రికల్చర్లో మనం ఏదైతే వాడుతూ ఉన్నామో, ఏవే వాడుతూ ఉన్నామో, మనము వీ విల్ బి యూసింగ్ మోర్ ఆఫ్ యురానియం. యురానియం పైననే ఎక్కువ ఆధారపడుతూ ఉన్నాము. నైట్రోజియస్ గ్యాస్ అది వ్యవసాయ రంగంలో. యురానియం, పొటాషియం, ఓకే, ఫాస్ఫేట్, ఓకే, మైట్రేట్ ఆఫ్ ఫాస్ఫేట్, ఈ రకంగా ఏవైతే న్యూట్రియంట్స్ని వాడుతున్నామో దాని స్థానంలో మోర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, ఆర్గానిక్ అగ్రికల్చర్ వైపు మనం వెళ్ళబోతూ ఉన్నాము. 500 new waste to wealth plants అంటే వేస్ట్ టు వెల్త్ ప్లాంట్స్ అండర్ గోబర్ దాన్ స్కీమ్. గోబర్ దాన్ స్కీమ్ కింద వేస్ట్ టు వెల్త్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకొని రాబోతున్నారు. మిస్టీ టు బి టేకన్ అప్ ఫర్ మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ అలాంగ్ ద కోస్ట్ లైన్. మిస్టీ మిస్టీ అనేటువంటి పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటిదనంటే మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్ కోసము. ఓకే, అమృత్ ధరోహర్ అనేది దేనికోసం వచ్చిందనంటే యూసేజ్ ఆఫ్ వెట్లాండ్స్ కోసం దీన్ని తీసుకొని రావడం జరిగింది. పిఎం కౌశల్ వికాస్ యోజన, కౌశల్ వికాస్ యోజన కింద ఏదైతే స్కిల్ డెవలప్మెంట్, నైపుణ్యాభివృద్ధి కోర్సెస్, ఇవి కోడింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, 3D ప్రింటింగ్, ఇవి కూడా పెడతామని చెప్తా ఉన్నారు. అదే రకంగా కొత్త వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ని కూడా మేము ప్రమోట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో 50 ఇయర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ విల్ బి ప్రొవైడెడ్ టు ద స్టేట్స్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కొరకు 50 సంవత్సరాల వడ్డీ లేని రుణాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందిస్తుందని చెప్పింది. ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ 3.5% ఆఫ్ GSDP అలౌడ్ ఫర్ ద స్టేట్స్. ఓకేనా, 3.5% ఆఫ్ GSDP అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో 3.5% ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ని పర్మిట్ చేస్తాము, అలౌ చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. టార్గెటెడ్ ఫిస్కల్ డెఫిసిట్ టు బి బిలో 4.5%, అంటే 2025-26 కల్లా 4.5% కన్నా తక్కువ ఫిస్కల్ డెఫిసిట్ ఉండాలన్నటువంటి ఒక టార్గెట్ని కూడా పెట్టుకోవడం జరిగింది. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటన్నా, ఫిస్కల్ డెఫిసిట్ అంటే టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ ఇట్ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్. అంటే దేన్ని ఇండికేట్ చేస్తుంది, దేనికి సంకేతం ఫిస్కల్ డెఫిసిట్ అని అంటే బారోయింగ్స్కి సంకేతం. అదే ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్.
కంప్లయన్స్, ఫిజికల్ డెఫిసిట్, వడ్డీలు అంటే గడిచిన సంవత్సరంలో తీసుకున్నటువంటి రుణాలకు లోన్స్కి ఏదో వడ్డీని చెల్లిస్తామో దట్ ఈస్ కాల్డ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ఓకే, తర్వాత రెవెన్యూ డెఫిసిట్ అంటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్. ఏవైతే రెవెన్యూ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ చేస్తామో అప్పుడు మనకు వచ్చేది ఏంది, రెవెన్యూ డెఫిసిట్. సో ఈ సంవత్సరం మనం చూసుకున్నట్లయితే ఒక నిమిషం, ప్రైమరీ డెఫిసిట్ విల్ బి 2.3%, రెవెన్యూ డెఫిసిట్ విల్ బి, ప్రైమరీ డెఫిసిట్ 2.3% ఆఫ్ జీడిపి, రెవెన్యూ డెఫిసిట్ విల్ బి 2.9%, అదే ఫిజికల్ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 5.9%. 2024కి బడ్జెట్ ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాం అది. సో దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, గ్రాస్ మంత్లీ రెవెన్యూ కలెక్షన్, ఏదైతే జిఎస్టీ నెల కలెక్షన్ ఏదైతే ఉంటుందో అది 1.5 లక్షల కోట్ల రూపాయలు ఉండబోతుందని చెప్పి చెప్పడం జరిగింది. అదే మాదిరిగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 10 లక్షల కోట్ల రూపాయలు, ఇంతకుముందు చెప్పిన 33% మనం పెంచినాము. అసెట్ క్వాలిటీ, లోవర్ ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఏదైతే లోన్స్ తీసుకొని తిరిగి కట్టారో ఆ ఎన్పిఏ యొక్క పర్సంటేజ్ని కూడా మనం తగ్గించడం జరిగింది 5.0%కి. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాము, ఫారెక్స్ రిజర్వ్స్ ఆర్ ఇన్ ఇండియా హ్యావ్ యాక్చువల్లీ స్లైట్లీ గాన్ డౌన్, కొద్దిగా అది తగ్గింది, బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ అ గుడ్ స్టాండర్డ్ ఓన్లీ. హోల్సేల్ డబ్ల్యూపీఐ సిపిఐ ఎంత ఇన్ఫ్లేషన్ ప్రొజెక్ట్ చేస్తున్నాయి అది కూడా వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద ఎకనామిక్ సర్వే ఓన్లీ. ఓకే, ట్యాక్స్ ప్రపోజల్స్ మీరు చూస్తే హైయర్ ఎక్స్పోర్ట్స్, హైయర్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, మోర్ వాల్యూ అడిషన్ ఇన్ ద ఎకానమీ, గ్రీన్ ఎనర్జీ. ఓకే, సో డైరెక్ట్గా ఫిగర్స్ చూసుకుందాం మనము. ఎగ్జెంప్షన్ ఆఫ్ ద ట్యాక్సెస్, ట్యాక్సెస్ అంటే పన్నుల నుండి మినహాయింపు, 7 లక్షల రూపాయల వరకు వార్షిక ఆదాయం 7 లక్ష రూపీస్ వరకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ అన్నది చేసుకోవచ్చును. దో అక్కడ కట్ అయినా మళ్ళీ మనము ట్యాక్స్ రిబేట్ అన్నది చేసుకోవచ్చును. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ఇన్కమ్ ఇస్ 0 to 3 lakh ఇన్కమ్ ఉందనంటే 0% ఇన్కమ్ ట్యాక్స్. ఇంతకుముందు అది 2.5 lakh వరకే ఉంది, దాన్ని 3 lakh దాకా పెంచినాం. 3 lakh to 6 lakh ఉంటే 5%, దీన్ని కూడా మళ్ళీ రిబేట్ చేసుకోవచ్చు, 7 lakh వరకు చేసుకోవచ్చు. 6 lakh to 9 lakh ఉంటే 10%, 9 to 12 lakh ఉంటే 15%, 12 to 15 lakh ఉంటే 20%, మోర్ దెన్ 50 lakh ఉంటే 30%. కొత్త ట్యాక్స్ రిజిమ్, ఇన్కమ్ ట్యాక్స్ రిజిమ్స్ ఇవన్నీ. ఓకే, దాంతోపాటు హయ్యెస్ట్ సర్చార్జ్ రేట్ ఆన్ ఇన్కమ్ అబౌవ్ 5 crore టు బి రెడ్యూస్ ఫ్రమ్ 37% to 25%. హయ్యెస్ట్ సర్చార్జ్ అంటే ఇన్కమ్ ట్యాక్స్తో పాటు సర్చార్జ్ కట్టేటోళ్ళు 37%, ఎప్పుడు 5 crore రూపాయల ఆదాయం ఉంటే, దీన్ని 37% నుండి 25% కుదించడం జరిగింది, తగ్గించడం జరిగింది. ఓకేమా, నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్ అన్నవి ఎంఎస్ఎంఈ సెక్టార్కి మనం ప్రపోజ్ చేయడం జరిగింది. ఎన్హాన్స్ లిమిట్ ఫర్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అండ్ ప్రొఫెషనల్స్ టు అవేల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రిజంప్టివ్ టాక్సేషన్, 95% ఆఫ్ ద రిసిప్ట్స్ టు బి నాన్ క్యాష్, నాన్ క్యాష్ రూపంలోనే అంటే క్యాష్లెస్ వైపు మనం వెళ్ళినాం కాబట్టి. నెక్స్ట్, ఎక్స్టెండింగ్ 15% కార్పొరేట్ ట్యాక్స్ బెనిఫిట్ టు న్యూ కోఆపరేటివ్స్ కమెన్సింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టిల్ 31st March 2024. ఓకే, 15% కార్పొరేట్ ట్యాక్స్ని కొత్తగా వచ్చేటటువంటి కంపెనీలకు కూడా వర్తిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. హైయర్ లిమిట్ ఆఫ్ 2 lakh పర్ మెంబర్ ఫర్ డిపాజిట్స్ అండ్ లోన్స్ ఇన్ క్యాష్, అంటే డిపాజిట్స్ పైన ఏదైతే ట్యాక్స్ లిమిట్ ఉన్నదో దాన్ని కూడా మనము కుదించడం జరిగింది. ఎక్స్టెన్షన్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ బై 1 year ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ టు ద స్టార్టప్స్. ఓకే, ఐటీ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మనకు స్టార్టప్స్ కింద ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది వెరీ ఇంపార్టెంట్ డయాగ్రామ్, రూపీ కమ్స్ ఫ్రమ్ రూపీ గోస్ టు. ఓకే, చూడండి ఎక్కడి నుంచి మనకు ఆదాయం వస్తుంది. ఓకే, ఇది అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ మీ ఎగ్జామ్లో అడుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 34% ఆఫ్ ద రూపీ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100,000 రూపాయలు అనుకోండి, 1 lakh crore రూపాయలు అనుకోండి, ఈ 100,000 crore రూపాయలలో 34% అంటే 34,000 crore రూపాయలు, 34,000 crores కేవలం మనకు బారోయింగ్స్ ద్వారానే రాబోతుంది. అంటే మనము రుణాలు తీసుకుంటాము ఇతర దేశాల నుండి కానివ్వండి, డొమెస్టిక్ బారోయింగ్స్ కానివ్వండి, ఆర్బీఐ ద్వారా కానివ్వండి, 34% ఇస్ అ లోన్ ఫ్రమ్ బారోయింగ్. అదే
ఇన్కమ్ ట్యాక్స్ మనకు ఎంత ఇస్తుంది సార్ ఆదాయం అంటే 15%. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ ఎంత ఇస్తుంది అని అంటే 17%. కార్పొరేట్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ సేమ్. అది దిస్ ఇయర్ కార్పొరేట్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ సేమ్, 15%. నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ 7%. కస్టమ్స్ డ్యూటీ ఏదైతే విదేశాల నుండి వస్తువులను దిగుమతి చేసుకునే కస్టమ్స్ డ్యూటీ 4%. నాన్ ట్యాక్స్ రిసిప్ట్ 6%. నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్ 2%. నెగ్లిజిబుల్గా అవన్నీ. ఓకే, రూపీ గోస్ టు అంటే ఎక్కడ మనం ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాము చూడండి, జాగ్రత్త చూడాలి మా ఇక్కడ. హియర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే తీసుకున్నటువంటి రుణాలకు వడ్డీ కట్టాలా, ఇంట్రెస్ట్ పేమెంట్స్కి మనం 20% చేస్తున్నాము. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్, దెర్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ మా. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ అంటే 100% ఓనర్ విల్ బీ ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కలయికతో. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 9% ఇస్తున్నాము. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్కి 17% ఇస్తా ఉన్నాం. డిఫెన్స్ కేటాయింపులు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో అడుగుతారు. డిఫెన్స్కి ఎంత శాతం మనం కేటాయిస్తున్నామంటే 8%. సబ్సిడీస్ రాయితీలకు 7%. స్టేట్స్ షేర్ 18%. రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి కదా, ఫైనాన్స్ కమిషన్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఇతర ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, దాని ద్వారా ట్యాక్సెస్లో ఏదైతే స్టేట్ షేర్ ఉందో 18%. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ద్వారా ఇచ్చేటటువంటి ట్రాన్స్ఫర్స్ 9%. అదర్ ఎక్స్పెన్సెస్ 8%. పెన్షన్లకు 4%. ఈ రకంగా ఎక్కడ మనం ఖర్చు పెడతామో, ఎక్కడ మనము ఆదా చేస్తామన్నటువంటి పాయింట్స్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ అంటే అలొకేషన్ టు స్పెసిఫిక్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీకి 5.94 లక్షల కోట్ల రూపాయలు. అదే రోడ్ ట్రాన్స్పోర్ట్ సెకండ్ హైయెస్ట్, 2.70 లాక్ క్రోర్. రైల్వేస్కి 2.41 లాక్ క్రోర్. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ ఏదైతే పీడిఎస్ ఇవన్నీ ఉంటాయో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ షాప్, ఫుడ్ సెక్యూరిటీ మనం ఎన్ష్యూర్ చేయాలి కాబట్టి 2.06 లాక్ క్రోర్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి కొత్తగా భద్రతను పెంచడానికి 1.96 లాక్ క్రోర్. మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ 1.78 లాక్ క్రోర్. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కి 1.60 లాక్ క్రోర్. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ 1.25 లాక్ క్రోర్. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కి 1.23 లాక్ క్రోర్. ఓకే, నెక్స్ట్ అలొకేషన్ ఆఫ్ మేజర్ స్కీమ్స్ ఫార్మాసూటికల్ సెక్టార్కి 1250 క్రోర్స్ అలొకేట్ చేసినాము. నీళ్ల కనెక్షన్లకు 70,000 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తా ఉన్నాము నెక్స్ట్ ఇయర్కి. అదే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి 5,043 క్రోర్స్. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కొత్త ఇళ్ల నిర్మాణాలకు ఏదైతే సబ్సిడీస్ అవన్నీ ఇస్తామో 79,590 కోట్ల రూపాయలు, 79,590 క్రోర్స్. అదే ఫేమ్ ఏదైతే వెహికల్ ఎమిషన్స్ని తగ్గించడానికి ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వెహికల్స్కి 5,172 క్రోర్స్ ఇస్తా ఉన్నాము. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్మెంట్ కోసం స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ 2,491 క్రోర్స్ ఇస్తా ఉన్నామని చెప్పి ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ ఖర్చులు, క్యాపిటల్ ఆదాయం, క్యాపిటల్ ఖర్చులు. ఓకే, ఇది లక్షల కోట్ల రూపాయలు చూడండి. రెవెన్యూ రిసెప్ట్స్ అంటే రెవెన్యూ ఆదాయం మనకు 26.3 లాక్ క్రోర్. రెవెన్యూ ఆదాయమే మనకు 26.3 లాక్ క్రోర్ వస్తుంది. అదే క్యాపిటల్ అంటే ఇంతకుముందు మనం పెట్టిన అసెట్స్ కానివ్వండి, పిఎస్యూస్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, అదంతా కూడా మనకు ఇచ్చేటటువంటి ఆదాయం క్యాపిటల్ ఆదాయం. క్యాపిటల్ నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఎంత అంటే 18.7 లాక్ క్రోర్. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే సంథింగ్ విచ్ ఇస్ నాట్ క్రియేటింగ్ అన్ అసెట్. క్యాపిటల్ రిసిప్ట్ అంటే అసెట్ల ద్వారా, ఆస్తుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం. రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ స్కీమ్స్, పథకాలు, పెన్షన్లు అవన్నిటికీ మనం పెట్టే ఖర్చు ఎంత అంటే 35 లాక్ క్రోర్, 35 లక్షల కోట్ల రూపాయలు. అదే క్యాపిటల్కి మనం ఎంత ఖర్చు పెట్టబోతున్నామో కొత్తగా ఆస్తులు క్రియేట్ చేయడానికి అంటే దాదాపు 13.7 లాక్ క్రోర్. ఎఫెక్టివ్ చూపిస్తున్నాము కానీ అదర్వైజ్ 10 లాక్ క్రోర్ అని చెప్పి కూడా ఇక్కడ మనము దాని గురించి చెప్పొచ్చు. ఓకే గైస్, సో ఈ సంవత్సరం బడ్జెట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అని అంటే ఇవన్నీ కూడా బడ్జెట్ యొక్క హైలైట్స్ కింద మనం చూసుకోవచ్చును. సో బడ్జెట్ మీద పాసిబుల్ క్వశ్చన్స్ ఏమేమి ఉండొచ్చు అంటే నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. రాబోయే వీడియోస్లో కూడా చాలా డీటెయిల్గా బడ్జెట్ని ఇంకా మనము చదువుకునేటటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చేద్దాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అచీవర్స్ అకాడమీ. తెలంగాణ ఏపీపీఎస్సీ అదే రకంగా రెండు రాష్ట్రాలలో గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా
అచీవర్స్ అకాడమీ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మా ఆఫ్లైన్ క్లాసెస్ ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు వీఆర్ కండక్టింగ్ ద క్లాసెస్ అట్ ఎస్ఆర్ నగర్ హైదరాబాద్లో ఆఫ్లైన్ తరగతులు నిర్వహిస్తూ ఉన్నాము. కొత్త బ్యాచ్ కూడా ఈ ఆదివారం ఫిబ్రవరి 5న మేము స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయగలరు. ఇలాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.